హలో అండి, వెల్కమ్ టు అనూష ఛానల్. ఈరోజు సొరకాయ గారెలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ సొరకాయ గారెలు ఈవినింగ్ స్నాక్స్ చేసుకున్నా, రిలేటివ్స్ వచ్చినప్పుడు చేసి పెట్టినా చాలా త్వరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది, పిల్లలకి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. మనం సొరకాయ గారెలకు కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి. సొరకాయ తురుము, బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పసుపు. ముందుగా మనము పిండిని తయారు చేసుకుందామండి. నేను బియ్యపిండి ఎంతైతే కొలత తీసుకున్నాను, సొరకాయ తురుము కూడా అంతే కొలత తీసుకున్నాను. సో బియ్యపిండి ఒక కప్పు కొలత తీసుకున్నాను, అదే కప్పుతో సొరకాయ తురుము కూడా తీసుకున్నానండి. ముందుగా ఈ సొరకాయ తురుముని బియ్యపిండిలో వేసేసుకుందాం. ఇందులో సరిపడా ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు పసుపు. మీకు ఇష్టమైతే పసుపు వేసుకోండి, కొంతమంది ఇష్టపడరు కాబట్టి పసుపు వేసుకోరు. దీని అంతటిని ముద్దలా కలిపి పెట్టుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. మనం గారెలకు ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. తురుము సరైన క్వాంటిటీలో సరిపోతేనే మనకి ఈ పిండి వస్తుందండి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా ఒక కవర్ మీద గారెలాగా చేసుకొని ఈ మిశ్రమాన్ని నూనెలో వేసుకుందామండి. ఇలానే మరికొన్ని వేసుకొని వేద్దామండి. వీటిని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి, మాడనివ్వకూడదు. ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. వీటిని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా టిష్యూ పేపర్స్ మీద వేసుకుంటే మీకు ఆయిల్ ఫిల్ చేసిద్ది. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సొరకాయ చెక్కలు రెడీ అండి. ఇది చాలా తొందరగా చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు, మంచి ఆరోగ్యకరమైనది కూడా.